हेलो फ्रेंड्स एला उन्नारू वेलकम टू तिरुपति लॉक्स जस्ट नेनु इप्पुडे हेयर को ओकटी अप्लाई चेसानु अप्लाई चेसि तलस्नान चेसिन तर्वात इला वच्चिन हेयर अंता चूडंडी बागा चाला बागुंदी ఇదేంటంటే నేను విలేజ్ లో 2 మంత్స్ వరకు ఉన్నాను కదా అప్పుడైతే నేను ఈ రెమెడీ అయితే చేయలేదు దానివల్ల హెయిర్ ఫాల్ అయితే చాలా ఉంది సో అందుకనేసి ఇక్కడ తిరుపతికి వచ్చాక ఇంకా అప్లై చేస్తామని టైం కొద్ది దొరికింది కదా అప్లై చేస్తామని చేశాను అదేంటంటే చూడండి ఇది వచ్చి పచ్చి కరివేపాకు ఒక పిడికెట్ తీసుకున్నాను బాగా కొంచెం ఎక్కువగానే తీసుకొని కొద్దిగా అంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బాగా గ్రైండ్ చేసుకున్నాను గ్రైండ్ చేసుకున్నాక ఈ విధంగా ఫిల్టర్ చేసుకుంటున్నాను ఎందుకంటే కరివేపాకు వాటర్ మాత్రమే తీసుకుంటున్నాను మనం డైరెక్ట్ గా కావాలంటే కూడా మనము దీన్ని అలాగే అప్లై చేసుకోవచ్చు కాకపోతే ఏమవుతుందంటే అలా అప్లై చేసుకున్నామంటే మన హెయిర్ అంతా కూడా చిక్కుబడిపోతుంది సో అందుకనేసి నేను ఈ విధంగా ఫిల్టర్ చేసుకొని ఆ వాటర్ మాత్రము బాగా మాడుకు అప్లై చేసుకుంటాను అంటే కుదుళ్ళు ఉంటాయి కదా జుట్టు కుదుళ్ళకంతా బాగా మనము అప్లై చేసుకోవాలి సో అందుకనేసి నేను ఈ విధంగా ఫిల్టర్ చేసుకుంటున్నాను చూడండి ఎలా ఫిల్టర్ చేసుకుంటున్నాను కొద్దిగా వాటర్ కదా యాడ్ చేసాము మనకి ఇంత అయితే సరిపోతుంది ఈ క్వాంటిటీ అయితే సరిపోతుంది చూడండి ఎలా పెట్టుకుంటున్నాను ఈ విధంగా బాగా అప్లై చేసా దానివల్ల మనకి ఏమవుతుందంటే హెయిర్ ఫాల్ అనే ఉంటే హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది అలాగే హెయిర్ గ్రోత్ కూడా బాగా ఉంటుంది ఇది అప్లై చేసుకుంటే చాలా బాగుంటుంది సో ఇంకా డెడ్ హెయిర్ అనేది కూడా పోతుంది అంతే కాకుండా ఈ కరివేపాకు వాటర్ అనేది జుట్టుకు మనకు కండిషనర్ గా కూడా పని చేస్తుంది ఇదైతే చాలా బాగుంటుంది మనం బాగా ఇలా చేతులతో బాగా అంటం కదా బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా జరుగుతుంది ఇది అప్లై చేసుకున్నాక ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కి ప్రిపేర్ చేసుకుంటున్నాను ఈ రోజు వచ్చి నేను మునక్కాయ కూర చేస్తున్నాను మునక్కాయని అయితే కట్ చేసుకున్నాను ఈ విధంగా కొంచెం పొడవు పొడవు కట్ చేసుకొని కొద్దిగా అంటే కొద్దిగా వాటర్ వేసుకొని బాయిల్ చేసుకుంటున్నాను ఏం చేస్తున్నానంటే మునక్కాయ బోండా రెండు కలిపి మసాలా కూర అనేది చేస్తున్నాను దీనికి ఫస్ట్ మనము ఈ ధనియాలు ఉన్నాయి కదా వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి రోస్ట్ చేసుకోవాలి కొద్దిసేపు రోస్ట్ చేసుకొని దీని పౌడర్ అనేది ఇంపార్టెంట్ దీని పౌడర్ చేసుకోవాలి ఇది లో ఫ్లేమ్ లో పెట్టుకొని మనము ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నాక దీన్ని అయితే పౌడర్ చేసుకుందాము దీన్ని పౌడర్ చేసుకున్నాక కూర అనేది స్టార్ట్ చేస్తాము మనము బోండా మునక్కాయ మసాలా కర్రీ కాబట్టి రెడీ చేస్తుంది దీనికి ఫస్ట్ మనము మునక్కాయని ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా తర్వాత వచ్చి ఆనియన్ టమాటో కరివేపాకు తీసుకున్నాము మేమైతే టమాటాలు అయితే రెండు పెద్ద టమాటాలు తీసుకున్నాను మేమంటే ఒక 4 మెంబర్స్ కాబట్టి ఇదే తీసుకున్నాను కావాలంటే మీకు ఎక్కువ కూర కావాలంటే ఎక్కువ టమాటాలు కూడా యాడ్ చేసుకోవచ్చు సో మన క్వాంటిటీ మనం బట్టి దాన్ని బట్టి మనం టమాటో ఆనియన్ అనేది తీసుకోవాలి తర్వాత వచ్చి బోండాలు అయితే ఇవి తీసుకున్నాను బోండాను ఫస్ట్ ఈ విధంగా 2 పీసెస్గా చేసుకోవాలి నేనైతే కొంచెం పెద్ద పెద్ద పీసెస్లే తీసుకున్నాను ఎందుకంటే అలా ఉంటేనే బాగుంటుంది కావాలంటే చిన్న పీసెస్గా కావాలంటే కూడా కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసేసుకున్నాక బోండాలంతా ఇప్పుడు మనము కర్రీ అనేది స్టార్ట్ చేస్తాము సో ఒక గుండ ఈ విధంగా పెట్టి మనం ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ వచ్చి ఒక 3-4 స్పూన్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది సో కావా అంటే ఎక్కువ అవసరం లేదు ఈ కూరకైతే ఇలా యాడ్ చేసుకున్నాక ఆయిల్ అనేది వేడయ్యాక ఇప్పుడు ఆవాలు యాడ్ చేసుకుందాము మనము ఈ కర్రీకి వచ్చి మసాలా కూడా రెడీ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి ఆనియన్ అనేది మనము గ్రైండ్ చేసి పెట్టుకోవాలి సో ఆవాలు అయితే చిట్లిపోతున్నాయి ఇవి చిట్లిపోయాక మనము ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాము ఫస్ట్ సో కరివేపాకు దాంతోపాటు ఆనియన్ కూడా ఇలా పీసెస్ లాగా మనం చేతితో నలిపామంటే వచ్చేస్తుంది అవి రెండు యాడ్ చేసేసుకుందాము ఆనియన్స్ అనేవి కొంచెము బ్రౌన్ కలర్ వచ్చే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి సో అందుకని మనం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని స్టవ్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవైతే ఫ్రై అవుతున్నాయి కదా చూడండి ఈ విధంగా ఫ్రై అయినప్పుడు మనం ఇప్పుడు చిల్లీస్ని కూడా యాడ్ చేసుకుందాము నేనైతే 2 చిల్లీస్ని తీసుకున్నాను ఈ విధంగా రెండు పీసెస్గా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా వేసుకోవడం వల్ల కావాలంటే ఎక్కువ కావాలంటే కూడా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు సో ఇవి కూడా బాగా ఫ్రై అయినాక ఇప్పుడు మనము టమాటోస్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాము ఇదైతే బాగా వేగిపోయాయి కదా ఇప్పుడు టమాటోస్ని కూడా యాడ్ చేసేస్తున్నాను సో టమాటోస్ కూడా బాగా మగ్గే వరకు మనము లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకొని మనము బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇవైతే ఫ్రై అవుతున్నాయి కదా ఫ్రై అయ్యి బాగా మ్యాష్ అయిపోయే వరకు మనము ఫ్రై చేసుకోవాలి తర్వాత వచ్చి నేను ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ గ్రైండ్ చేసుకున్నానని చెప్పాను కదా ఇప్పుడు దీంట్లో కొద్దిగా కొబ్బరి పౌడర్ నేను ఆల్రెడీ కొబ్బరి పౌడర్ని యాడ్ పెట్టుకున్నాను తురుము పెట్టుకున్నాను దాన్ని కూడా కొద్దిగా యాడ్ చేసుకొని ఇంకొద్దిసేపు గ్రైండ్ చేసుకుందాము సో అది గ్రైండ్ చేసేసుకున్నాక ఇంకా ఇప్పుడు చూడండి ఇక్కడ టమాటోలు కూడా బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా సాల్ట్ నేనైతే రాళ్ళ ఉప్పు ఎక్కువ వాడతాను అది యాడ్ చేసుకున్నాను ఇది యాడ్ చేసుకున్నాక పసుపు కూడా నేను 1/2 స్పూన్ అనేది యాడ్ చేసుకున్నాను సో ఇది యాడ్ చేసుకున్నాక ఇంకొద్దిసేపు ఇలాగే బాగా ఫ్రై చేసుకుందాము ఇది ఇలా మగ్గిపోయినాక ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ కొబ్బరి అంతా కొట్టుకున్నాం కదా మిక్సీ పట్టుకున్నాం కదా దాన్ని కూడా ఇందులో యాడ్ చేసేస్తాము అది యాడ్ చేసేసిన తర్వాత
మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ మసాలా పౌడర్ని వచ్చి నేనే ఇంట్లో పౌడర్ చేసుకున్నాను. చూడండి, ఇది వచ్చి హాఫ్ స్పూన్ వేస్తున్నాను. ఇదేం లేదు, మొగ్గ పట్ట జాజికాయ ఇవన్నీ కలిపి మనము పౌడర్ చేసుకోవాలి. సో ఇది వేసుకున్నాక ఇది వచ్చి మనము ధనియాలు ఫ్రై చేసుకున్నాం కదా ఆ పౌడర్, ఇది వచ్చి నేను 1½ స్పూన్ అనేది యాడ్ చేసుకున్నాను. మనకు కావాలంటే ఇంకో ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది ఫ్లేవర్, ఇది వేస్తే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది, మంచి స్మెల్ వస్తుంది, టేస్ట్ కూడా డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. సో ఇది వేసిన తర్వాత మనము ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా మసాలా అంతా బాగా కలుపుకోవాలి. మసాలాలంతా బాగా ఫ్రై అయిపోయినాక ఇప్పుడు ఇందులో పెరుగు అనేది వేసుకుందాము. పెరుగు వచ్చి నేను 1½ స్పూన్ యాడ్ చేసుకొని దాన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎలా ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా బాగా ఫ్రై అయిపోయి ఇందులో ఆయిల్ అనేది పైకి తెలియ వరకు బాగా మనము బాగా ఉడికించుకోవాలి ఆ పచ్చివాసన అంతా పోయేదాకా. సో ఇదంతా కూడా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనము ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకుందాము. నేనైతే ధనియా పౌడర్ని వచ్చి 1 స్పూన్ యాడ్ చేసుకున్నాను, ఎందుకంటే ఆల్రెడీ మనము రోస్ట్ చేసుకున్న ధనియాలని పౌడర్ని వేసాం కదా, అందుకని ఇందులో కొద్దిగానే వేసాను. తర్వాత వచ్చి రెడ్ చిల్లీ పౌడర్ని 2 స్పూన్లు వేసుకుంటున్నాను. మీకు కావాలంటే ఎక్కువ కావాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే పచ్చిమిర్చి కూడా వేసాను కదా, కాబట్టి నేను 2 స్పూన్స్ వేస్తే సరిపోతుందని అదే వేసాను. దీని వచ్చి బాగా దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి, అంటే ఆయిల్ అనేది కొంచెం పైకి తెలియ వరకు మనము దీన్ని ఫ్రై చేసుకోవాలి, లేదంటే పచ్చి వాసన వస్తుంది కదా. సో కాబట్టి మనము దీన్ని బాగా ఫ్రై చేసుకుందాము. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు మనం ఇందులో ఎంత క్వాంటిటీ వాటర్ కావాలో అంత క్వాంటిటీ వాటర్ని అనేది యాడ్ చేసుకుందాము. ఇలా యాడ్ చేసుకున్నాక ఇప్పుడు మనము కొద్దిసేపు ఉడికిన తర్వాత ఇప్పుడు మనము మునక్కాయలు ఆల్రెడీ మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని ఇందులో వేసేస్తాము. ఇలా వేయడం వల్ల మనం ఏమవుతుందంటే ఆ మసాలా అంత కారం మసాలా అదంతా కూడా మునక్కాయలు అనేవి బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు వచ్చి మనము బోండాలు అనేది లాస్ట్ ఇవన్నీ బాగా కొంచెం కూర అనేది చిక్కబడిన తర్వాత మనము యాడ్ చేసుకోవాలి. ఈ బోండాలని ఓన్లీ మునక్కాయ మసాలా కర్రీకే కాకుండా మనము పొటాటో మసాలా కర్రీ చేస్తాం కదా, దానికి యాడ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఎగ్ మసాలా కర్రీ చేసినప్పుడు కూడా బోండాలు అనేది మనము యాడ్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది ఆ టేస్ట్ అనేది. సో ఈ కూర ఉడికేలోపే నేను వచ్చి నా దగ్గర వచ్చి రాగి బింద అవన్నీ ఉన్నాయి, అవైతే నేను ఊరికి వెళ్ళిన తర్వాత కడగలేదు. ఇంకైతే ఇప్పుడు ఈరోజు కడుగుదామనేసి అన్నీ రెడీ చేశాను. ఒకేసారి అన్నీ ఈ రాగి పాత్రలన్నీ కడిగేస్తామనేసి. సో దీని ఈజీ అండి. మనము ఇంట్లో ఉండేటువంటి ఇంగ్రీడియంట్స్ అంటే చింతపండు సాల్ట్ అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది, వీటితో మనము క్లీన్ చేసుకుంటే చాలా ఈజీగా మనము ఈ దీన్ని అయితే మనము తెల్లగా చేసుకోవచ్చు. ఈ రాగి సామాన్లు కానీ కంచు సామాన్లు కానీ కానీ చూడండి ఎలా చేస్తున్నారు. జస్ట్ మనం వాటర్ తీల తడిపి కొద్దిగా చింతపండు సాల్ట్ అద్దుకొని ఇలా మనం అప్లై చేసేసుకున్నామంటే చాలు. ఒకవేళ మీరు టమాటా ఉంటే టమాటా సాస్ కానీ టమాటా గుజ్జు ఉంటే కూడా దాన్ని కూడా మనం తీసుకోవచ్చు. చూడండి మనం ఇలా నేను అప్లై చేస్తుంటేనే బాగా తెల్లగా వచ్చేస్తుంది కదా. ఇలా అప్లై చేసేసిన తర్వాత ఫస్ట్ ఒక 5 మినిట్స్ అలాగే పెట్టేస్తామంటే చాలు, ఇంకా బాగా తెల్లగా వచ్చేస్తాయి. సో తర్వాత వచ్చి స్క్రబ్బర్ కానీ ఏదైనా తీసుకొని మనము దీన్ని బాగా బాగా రుద్దేసుకుంటే సరిపోతుంది. చూడండి దాన్ని తీసుకొని ఒకసారి ఆల్రెడీ అప్లై చేసేసాను వీటన్నిటికి. ఇప్పుడు కొబ్బరి పీస్తో కానీ స్క్రబ్బర్తో కానీ ఈ విధంగా బాగా మనము క్లీన్ చేసేసుకోవాలి. ఇలా క్లీన్ చేసేసుకున్నామంటే ఏదైనా డాట్స్ లాగా ఏదైనా ఉంటే కూడా మచ్చలు లాంటివి బాగా క్లీన్ అయిపోతుంది. ఇలా మొత్తం క్లీన్ చేసేసుకున్నాక మనము వాటర్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. చాలా తెల్లగా వచ్చేస్తాయి ఇవి. ఇవే కాదు కంచు కూడా చూడండి ఎలా క్లీన్గా నీట్గా వచ్చేస్తాయో. నేను వీక్లీ వన్స్ క్లీన్ చేస్తాను. రాగి బింద అయితే డే బై డే క్లీన్ చేస్తాను. ఇది వచ్చి తాబేలండి, చిన్న దేవుడి దగ్గర పెట్టుకుంటాం కదా. ఇది వచ్చి కంచుది, ఇత్తడి సామాన్లు అంటాం కదా అది. దీన్ని కూడా చింతపండుతో మనం ఈ విధంగా క్లీన్ చేసుకుంటే బాగా తెల్లగా వచ్చేస్తుంది. సో ఇవైతే మనము వాటర్తో మళ్ళీ బాగా క్లీన్ చేసేసుకుందాము. వాటర్తో అయితే క్లీన్ చేసుకుంటున్నాం. చూడండి ఎంత తెల్లగా ఉన్నాయి, బాగా మెరిసిపోతున్నాయి కదా, ఎంత బాగా వచ్చేసాయి. మన ఇంట్లో ఉన్న చింతపండుతోనే ఇవి ఇంత బాగా క్లీన్ అయితే. బయట దొరికేవి అయితే కెమికల్స్ అవి ఉంటాయి, నేనైతే ఎప్పుడు వాటిని అయితే యూస్ చేయను. మీరు కూడా ఈ మెథడ్ని ఫాలో అవ్వండి, చాలా బాగా ఉంటుంది. ఎంత బాగా నీట్గా వస్తాయంటే అంత నీట్గా వస్తాయి. ముందంతా మచ్చలంతా ఉన్నాయి కదా, చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. జస్ట్ ఒక 5 మినిట్స్ 10 మినిట్స్లోకి మనకి ఇవన్నీ కూడా బాగా తెల్లగా వచ్చేస్తాయి. చూడండి రాగి అంతా కూడా ఎలా వచ్చేసాయో. ఇంకైతే కూర అయితే ఉడికిపోయింది, కూర అయితే బాగా బాయిల్ అయిపోయింది. చూడండి బాగా దగ్గరికి కూడా పొడిచేసింది కదా, మునక్కాయలు కూడా బాగా అబ్జర్వ్ చేసుకున్నాయి అవంతా. ఇప్పుడు వచ్చి మనము ఆల్రెడీ తుంచుకున్నాం కదా చిన్న చిన్న పీసెస్గా, హాఫ్ హాఫ్ పీసెస్గా తుంచుకున్నాం కదా ఈ బోండాలని, వీటిని కూడా ఇందులో యాడ్ చేసేస్తాము. ఇవి యాడ్ చేసుకున్నాక ఒక 5 మినిట్స్ మనము ఇలాగే బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ చేసుకున్నామంటే ఆ బోండా కూడా మొత్తం మసాలా అనేది పడుతుంది, బాగా మెత్తగా ఉడికిపోతాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కర్రీని మనము ఒక బౌల్లో తీసుకుందాము. ఇవైతే బాగా బోండా అన్నీ బాగా ఉడికిపోయాయి. చూడండి
ఇలా తీసేసుకున్నాము. ఇప్పుడు మనము ఇందులో కొద్దిగా పచ్చి కరివేపాకు యాడ్ చేసుకుందాము. దాని తర్వాత సన్నగా తరుక్కున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాము. సో టేస్టీ టేస్టీ బోండా మునక్కాయ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇంకా టైం అయితే లంచ్ టైం అయిపోయింది, దాదాపు 1 అయిపోయింది. ఇంకా అయితే లంచ్ అయితే చేస్తున్నాను. సో ఈ కూర అయితే చాలా టేస్టీగా ఉంది. బోండాలు అయితే మెత్త మెత్తగా బాగా ఉడికిపోయాయి, చాలా బాగుంది టేస్ట్ కూడా రైస్కి. ఇదైతే చపాతీకి కూడా చాలా బాగుంటుంది, చపాతీకి ఇంకా దోశకి కూడా బాగుంటుంది. సో బోండాలు అయితే చాలా బాగా మెత్తగా కూడా ఉడికిపోయాయి. ఫ్రెండ్స్ ఈ వీడియో చూశారు కదా, బోండాతో డ్రమ్ స్టిక్ మసాలా కర్రీ ఎలా చేయాలో, చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత నాకు కామెంట్ చేయండి రిజల్ట్ని, ఎలా ఉంది టేస్ట్ ఏంటి అనేది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.